Kadapa Jilla, Pulivendula YCP neta Konda Reddini, Polisulu arrestu chesaru. Chakrayapeta Mandalam, SRK construction contractorlanu బెదిరించిన నేపథ్యంలో కొండా రెడ్డిని అరెస్ట్ చేసినట్లు SP Anburajan తెలిపారు. అలాగే పులివెందుల రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను కొండా రెడ్డి అడ్డుకున్నట్లు తెలిపారు. దీంతో కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొండా రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు SP Anburajan వెల్లడించారు. రోజు తెల్లారి 6 గంటలకి SRK కన్స్ట్రక్షన్స్ అని చక్రాయపేటలో వీళ్ళు పులివెందుల రాయచోటి రోడ్ వేస్తూ ఉన్న ఒక సంస్థ వాళ్ళు ఈరోజు 6 గంటలకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవరో బెదిరిస్తున్నారు, బెదిరించి వాళ్ళు చెప్పిన ప్రకారం చేయకపోతే పనులని ఆపేస్తాము అని బెదిరిస్తూ ఒక కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. వాటి మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కొండా రెడ్డి అనే వ్యక్తి ఆ ఫోన్ కాల్ చేసినట్టు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేల్చడం జరిగింది. దాని మీద విచారణ కొనసాగించి ఈరోజు 10:30 గంటలకి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనని ఈరోజు కోర్టులో మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం చెప్తున్నారు పోలీసులు? వైసీపీ నేత కొండారెడ్డి కాంట్రాక్టర్ను బెదిరించినటువంటి కేసులో ఈరోజు ఆయన SP ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా అటు పులివెందుల ప్రాంతానికి సంబంధించి కదిరి రాయచోటి రహదారి పనులు సాగుతున్నా ఆ పనులు సాగుతున్నటువంటి నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్లు ఫోన్లో బెదిరించి కమిషన్లు ఇవ్వాలంటూ బెదిరించినటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆ నేపథ్యంలో కూడా జిల్లా పోలీసులకు కాంట్రాక్టర్ ఎవరైతే SRK కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారా, పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటు పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో ఎవరెవరు కాల్ చేశారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు నిఘా ఉంచినటువంటి పోలీసులు ఆ విషయం పైన కూడా ఆరా తీసిన నేపథ్యం ఆరా తీసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వైఎస్ ఎవరైతే కొండారెడ్డి ఉన్నాడో కొండారెడ్డి బెదిరించాడు, ఇప్పుడు ఫోన్ కాల్లో బెదిరించినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి విచారణలో వెలుగులోకి రావడంతో వెంటనే ఆయన ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం అరెస్ట్ చేసినటువంటి వెంటనే కూడా జిల్లాలో SP ఈ విషయాన్ని కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. అయితే మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కాంట్రాక్టర్లను బెదిరించినా, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను పనులు చేయకుండా ఎవరైతే బెదిరిస్తారో వారందరికీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లు ఒకవేళ ఫోన్ కాల్స్ వస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇస్తే వల్ల ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని ఓవైపు SP వెల్లడిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అటు పులివెందుల ప్రాంతంలో చురుగ్గా రోడ్డు పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఆ నేపథ్యంలో SRK కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అంటే రోడ్డు పనులు అంటే కదిరి కావచ్చు, అదేవిధంగా రాయచోటి ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్డు పనులు కావుతున్న నేపథ్యం ఆ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ను కొండారెడ్డి బెదిరించినట్టు వచ్చింది. ఆ బెదిరించినటువంటి నేపథ్యంలో కూడా ఆ ఫోన్ కాల్కి సంబంధించినటువంటి వాటిపైన కూడా అటు పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.